శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, ప్రతిటూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా ఫ్లాట్ ప్యానెల్ క్యాథ్లాబ్, బైపాస్ సర్జరీలు, ఇంకా అత్యాధునికమైన వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్స్ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్. గుండె నొప్పి, నరాల సమస్యలు, క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్ సమస్యలు, ఆర్థో అండ్ ట్రామా సమస్యలు, ఇలా సమస్య ఏదైనా పరిష్కారం ఒక్కటి, శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్. మా హాస్పిటల్ ప్రత్యేకతలు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఫ్రీ క్యాష్లెస్ ట్రీట్మెంట్, అన్ని రకాల హెల్త్ స్కీములు అందుబాటులో గలవు, 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు, ఫ్లాట్ ప్యానెల్ క్యాథ్లాబ్, ఎలక్ట్రో ఫిజియాలజీ, బైపాస్ సర్జరీ సదుపాయాలు, అత్యాధునికమైన 3 ఆపరేషన్ థియేటర్స్, 24 గంటలు ICU, CCU, NICU, డయాలసిస్, ఎండోస్కోపీ, సిటీ స్కాన్, 2D ఎకో, TMT, ECG, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే, 24 గంటల ఫార్మసీ, అత్యాధునిక పరికరాలతో కూడిన ల్యాబ్ సౌకర్యం మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్, జనరల్ సర్జరీలు, న్యూరాలజీ, ఫిజియోథెరపీ మరియు కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అన్ని రకాల విభాగాలలో సాధారణ ఫీజులకే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, గాంధీ రోడ్డు, ప్రతిచూరు. సెల్ 8564252108. సార్ సైడ్ ఉన్నాడు సార్, హాస్పిటల్లో ఉన్నాడు. It's a proud privilege today to
have this hospital, this facility inaugurated by our health minister, who is a person from this space, Prathitur, and also our local MLA, Paradaralu Garu. So we dedicate this to the public here, sir, and we are totally committed to service. This hospital is named after Sri Sri Ravi Shankar Garu, and we believe that service is the highest thing that a human being can do to his fellow human beings. So we have here a cath lab, we have a heart surgery department, as well as neurosurgery department and critical care. And just for your information, sir, we do around 150 to 200 bypass every year in our Kadapa hospital. So it is the largest bypass center for the whole district. Bypasses till now. And we have also done around 50 pediatric surgeries, which are less than around 1 to 2, 3 years. And we are also the only center there who does highly complex neurosurgeries also. And then followed by our honorable minister to come here and give us their blessings. Thank you. Prathitur, Gandhi Road loni holistic aspatri prarambhasa yojana gauravaneelu mana Andhra Pradesh vaidya arogya shaka mantrilu Satya Kumar Yadav garu ee ఆసుపత్రి నిర్మాణ పెద్దలు అందరికీ వచ్చిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలా బాగా అర్చొద్దమ్మా మన ప్రొద్దుటూరులో గాంధీ రోడ్లో ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గతంలో మనం ఎక్కడైనా కూడా స్టంట్ వేసుకోవాలంటేనో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకోవాలంటేనో హైదరాబాద్ చెన్నై పోయే పరిస్థితులు ఉండినా ఉన్నాయి. మరి కొంతమంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా అందరూ కూడా హైదరాబాద్ చెన్నై పోయి చేసుకోలేని పరిస్థితుల్లో ఉండబడిన వాళ్ళందరూ కూడా ఈ మధ్య కూడా 2-3 సంవత్సరాల కిందట కడపలో హోలిస్టిక్ ఆసుపత్రి ఏర్పాటు చేసి అక్కడ ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ స్టంట్ కానీ ఇవన్నీ వేయడం జరుగుతుంది. మన పొద్దుటూరు నుంచి కూడా చాలామంది కడప హోలిస్టిక్ ఆసుపత్రి స్టంట్లు వేసుకున్నారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నాడు. ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల మనకు పేషెంట్కు ఖర్చులు తగ్గుతాయి. మన ఇంటి నుంచి వచ్చి ఆసుపత్రిలో ఉంటూ మన ఇంటి భోజనం తీసుకుని వచ్చి తిని పేషెంట్ కూడా పెట్టుకుంటూ ఒక వారం రోజులు అవసరం ఉండే రోజులు ఆసుపత్రిలో ఉంటే మనకు ఖర్చులు తగ్గిపోతాయి. మనకి ఇక్కడనే ఉంటుంది కాబట్టి మనం ఇంటి నుంచి వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పొద్దుటూరు జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ పెరిగిపోయే జనాభాకు అనుగుణంగా ఇటువంటి ఆసుపత్రుల్లో రావడం అవసరం ఉంది. దాంట్లో భాగంగానే నేను ప్రభు నుంచి వచ్చి ఇక్కడ మళ్ళా ఇక్కడ ఉన్నాను హోలిస్టిక్ ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ మంత్రి గారు మమ్మల్ని అందరి గురించి ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవానికి మేనేజ్మెంట్ వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ యొక్క ఆసుపత్రి బాగా జరగాలని ఇవాళ ప్రొద్దుటూరు పట్టణంలో శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా చేసిన పొద్దుటూరు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు పెద్దలు నంద్యాల భద్రాయరెడ్డి గారు, యాజమాన్యం డాక్టర్ రామచంద్రారెడ్డి గారు వారి మిత్రబృందానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరుడు శశిభూషణ్ రెడ్డి గారికి, ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులందరికీ కూడా నమస్కారం. ముందుగా ఇప్పటికే 500 పడకల ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ 6 చోట్ల వివిధ ఆసుపత్రులు 100 పడకల ఆసుపత్రులు నడుపుతూ విశేష సేవలు అందిస్తూ ఇవాళ 6వ హాస్పిటల్గా ప్రొద్దుటూరు పట్టణంలో
ఈ ఎస్ఎస్ శ్రీశ్రీ హాలిస్టిక్ హాస్పిటల్ ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ రామచంద్రారెడ్డి గారికి, వారి ఇతర డాక్టర్ల మిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇవాళ మారుతున్న ఆరోగ్య పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లు కానీ జీవన విధానంలో కానీ మార్పుల కారణంగా అనేక మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడుతున్నారు. అంటే బీపీ, షుగర్, ఇటీవల 45 లక్షల మంది సర్వే చేస్తే దాంట్లో 25 లక్షల మందికి హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నాయి. 4.5 లక్షల మందికి డయాబెటీస్ ఉంది. 8.5 లక్షల మందికి బీపీ ఉంది. బీపీ, షుగరు రెండు కలిసి 10.5 లక్షల మందికి, అంటే దాదాపు 25 లక్షల మంది ఇవాళ ఈ బీపీ, షుగర్ కారణంగా రాష్ట్రంలో బాధపడుతున్నారు. అంటే 50% జనాభా దీనివల్ల బాధపడతా ఉన్నారు. ఇవి ప్రధాన కారణం మన ఆహార అలవాట్లు కానీ జీవన పద్ధతులు కానీ మార్పులు వచ్చిన సందర్భంగా ఇతరత్ర కారణాల వల్ల వీటి బాధపడుతున్నారు. వీటి వల్ల ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు బారిన కూడా పడే ప్రమాదం ఎక్కువగా ముంచుకొస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ పరిమితులతో కూడిన ఈ చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యానికి ప్రైవేట్ రంగం కూడా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రైవేటు రంగం ఇవాళ మన రాష్ట్రంలో ఆ తోడ్పాటును అందిస్తుంది. ఆ తోడ్పాటును అందిస్తున్న శ్రీశ్రీ హాలిస్టిక్ హాస్పిటల్ యాజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పట్టణాలకి ప్రభుత్వ పరంగా ఈ గుండె సంబంధిత జబ్బులు పడుతున్న వాళ్ళకి ఒక స్టెమి అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. డాక్టర్ గారు సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక మంది గ్రామాల్లో గుండె సంబంధిత, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు గుండె సంబంధిత వ్యాధి అది అని, అల్సర్ అని వాళ్ళంతా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి గ్రామాల్లో దాన్ని నిర్లక్ష్యం చేయడం, తర్వాత పూర్తిగా ముంచుకొచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోవడం, ఈ సమస్యలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి విలేజ్ హెల్త్ క్లినిక్, అదేవిధంగా 12 ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్న నేపథ్యంలో ఈ గుండె సంబంధిత ఏదైనా నొప్పి వస్తుంది, గుండె నొప్పి వస్తుంటే అంటే అక్కడికి సంబంధించిన పిఎస్సికి వెళ్తే దాని తర్వాత నిజంగానే ఈ గుండె సంబంధిత తెలుస్తుంది మెడికల్ ఆఫీసర్ కి, తర్వాత సిఎస్సికి పంపడం జరిగింది. సిఎస్సిలో టెస్ట్ చేసిన తర్వాత నిజంగానే అల్సర్ అయితే దానికి సంబంధించిన మంది ఇంటికి పంపిస్తారు. గుండె సంబంధిత జబ్బు అయితే పెద్ద ఆసుపత్రికి పోయి సర్జరీ చేసుకునేదాకా వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికో లేదా జీజీహెచ్కో లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళి అవకాశం ఉన్న చోట సర్జరీకి, అవకాశం ఉన్న చోట సర్జరీ చేసుకునేదాకా వాళ్ళకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే టెలెక్టాప్లేజ్ అనే ఒక ఇంజెక్షన్ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఒక్కొక్క ఇంజెక్షన్ మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో 45,000 ఖర్చు చేస్తారు. ప్రతి సిహెచ్సి సెంటర్ లో ఆ ఇంజెక్షన్ పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా ఈ ఇబ్బంది వస్తే వెంటనే అక్కడికి వెళ్ళాలా, చూపించుకోవాలా, ఇంజెక్షన్ తీసుకుని తర్వాత తదుపరి ఏమన్నా బైపాస్ చేయాల్సిన అవసరం ఉందా, ఇతరత్ర ఓపెరాట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందా, అక్కడ డాక్టర్లు నిర్ణయిస్తారు. దానికి అనుగుణంగా ప్రజలు వీటిని కొద్ది అవగాహన కల్పించుకుని ఈ గుండె సంబంధిత జబ్బుల బారిన పడకుండా, పడినా కూడా దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రాణాలు కోల్పోకుండా కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వం తన వంతు ఈ ప్రయత్నాలు చేస్తా ఉంది. ప్రైవేటు రంగంలో కూడా ఈ రకంగా ముందుకు వచ్చి ఇప్పుడే చూసి వచ్చాను నేను, క్యాథలాగ్ కూడా ఉంది. ఆ ప్రభుత్వ రంగంలో టీచింగ్ హాస్పిటల్స్, 11 టీచింగ్ హాస్పిటల్స్ ఉంటే 11 టీచింగ్ హాస్పిటల్స్ లో కేవలం 6 టీచింగ్ హాస్పిటల్స్ లోనే క్యాథలాగ్ ఉన్నాయి. అటువంటిది పొద్దుటూరు లాంటి పట్టణంలో క్యాథలాగ్ అది కూడా చూశాను, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. అటువంటి ఎక్విప్మెంట్, సర్జికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అటువంటి ఎక్విప్మెంట్ చిన్న పట్టణంలో తీసుకొచ్చి ప్రాంతంలో ప్రజలకి ఈ కార్డియాలజీలో, న్యూరాలజీలో, క్రిటికల్ కేర్లో, ఆర్థోలో వీటిలో విశేష సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చినందుకు ప్రొద్దుటూరు పట్టణవాసుల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే నేను ఈ విషయంలో ఒక చిన్న ఇది చెప్పదలుచుకున్నాను. ప్రొద్దుటూరు చాలా మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడిన వారు, చిన్న పట్టణం, పేదరికం ఎక్కువ ఉన్న పట్టణం కాబట్టి వీటిని నియోజకవర్గాన్ని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టాలా, ఇప్పుడు చెప్పినట్టుగా ఈ అత్యాధునిక
ఈ పరికరాలు సర్జికల్ ఎక్విప్మెంట్ తీసుకురావడం ఇదన్నీ ఖర్చుతో కూడుకున్న పని. అనేక మంది డాక్టర్లకు, నర్సింగ్ స్టాఫ్లకి, పారామెడిక్స్ కి ఇతరత్ర సేవలు అందించిన నేపథ్యంలో వ్యాపారం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అయితే వీటిని ఈ ప్రాంత పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కేవలం వ్యాపార కోణంతోనే కాకుండా ఆ వ్యాపారాన్ని దృష్టి పెట్టుకొని పెట్టిన పెట్టుబడి కూడా దృష్టిలో పెట్టుకొని దానికి కాస్త మానవతావాదాన్ని అన్ని సేవాభావంతో ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాల్సిందిగా నేను డాక్టర్ రామచంద్రరెడ్డి గారిని, వారి మిత్రబృందాన్ని కోరుతున్నాను. ఎందుకంటే ప్రాణాలు నిలపడం డాక్టర్లని మనం వైద్యో నారాయణ హరి అంటారు, అంటే దేవునితో సమానంగా చూస్తారు. కాబట్టి ప్రాణాలను నిలిపే ప్రాణం పోసేవాడు భగవంతుడు, అయితే ప్రాణం నిలిపేవాడు వైద్యులు. కాబట్టి మీరు మరీ కాస్త, నేను ఇప్పుడే గవర్నర్ గారు చెప్పారు దినదినాభివృద్ధి చెందాలని, హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలంటే రోగులు ఎక్కువగా రావాలి. కాబట్టి నేను ఆ రకంగా కోరుకోవట్లేదు, కానీ వీటిలో మంచి సేవలు అందించి విశేషంగా ప్రజల మన్ననలు పొందాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా మరొకసారికి డాక్టర్ రామచంద్రరెడ్డి గారికి, వారి మిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. And give service, that is our motto anyway, that's our Gurudev's motto also. So we are proud that we now have this government schemes by which we can give some service to everyone. Thanks.